Hi friends, welcome to Palnadu Kitchens. Friends, iroju meeku video manchi spicy tasty ga unde egg biryani prepare chesi chupistanandi. Simple ga chesukovachu pressure cooker lone. Egg biryani ki kavalsina padarthalu tarigi pettukunna ullipayalandi rendu peddavi teesukunanu pachi mirchi garam masala dinusulu andi ivi biryani chakka lavangalu అనాసపువ్వు మరాఠీ మొగ్గ ఇవ్వండి. బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలి. ఒక కప్పు పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఒక టేబుల్ స్పూన్ కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉడకబెట్టుకున్న ఎగ్స్ అండి. ఇవి ఉడకబెట్టుకున్నాను. ఇవి పై తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఒక డబ్బా బియ్యం తీసుకున్నానండి, బాస్మతి బియ్యం. ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి వీటిని. కొంచెం ఆయిల్. ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నేను ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను. 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వచ్చింది బిర్యానీకి, ఎగ్ బిర్యానీకి. ఇప్పుడు హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేయించుకుందాము. ఆయిల్ నెయ్యి హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు వాటిలోనే మనం ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ను కూడా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాను నేను, ఆ పసుపు కారం ఉండేది కదా వాటికి పట్టడానికి. ఇప్పుడు దాంట్లోనే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అలాగే గరం మసాలా మొత్తం వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, అనాసపు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి. మసాలాలు వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి అండి, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి. అలాగే కొంచెం ధనియాల పొడి. అలాగే కొంచెం బిర్యానీ మసాలా. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నామండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి జీడిపప్పు. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. అలాగే కొంచెం కారం. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పెరుగు వేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలండి, ఎందుకంటే స్టవ్ మీద ఉంటే పెరుగు విరిగిపోయిద్ది. అందుకని స్టవ్ కట్టేసుకొని పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందామండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి మనకి సరిపోయినంత. టూ మినిట్స్ ఫ్రై చేసుకొని బియ్యం వేసుకోవాలండి దీంట్లో. ఇది సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీ ప్రాసెస్ అండి కుక్కర్లో. ఇప్పుడు మనం మసాలా అంతా ఫ్రై అయిపోయింది,
మనం నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకుంటున్నాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, కుక్కర్లో బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు బియ్యాన్ని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలండి. ఫ్రై అయిపోతాయి బియ్యం కూడా, మసాలా అంతా బియ్యానికి పడుతుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి బియ్యము. ఇప్పుడు ఒక డబ్బా బియ్యం తీసుకున్నాం కదా, 1.5 వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదండి, వాటర్ పోసుకున్నాం కదా, 1.5 పోసుకోవాలండి ఒకటికి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా చిన్న ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ ఎగ్స్ని కూడా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి. ఇట్లా చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఈ మసాలా అంతా ఎగ్స్లోకి పడుతుంది. ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి ఎగ్స్ని. ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత అంతగా కలపకూడదు. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాము, 2 విజిల్స్ వచ్చిందాక ఉడికించాలండి. పెట్టుకునే ముందు మనం సగం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పైన వేసుకుందామండి. ఇందాక హాఫ్ తీసాను కదా, ఇప్పుడు పైన వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చినాయండి, మనం ఇప్పుడు రెడీ అయిపోయినాము, చూసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.